ఇవాల్లా ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభంజనంలో టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అప్రజాస్వామిక పాలనలో రామచంద్రరావు గారి గెలుపు మీ అందరి ఆశీర్వాదం తోటి నల్లేరు మీద నడగనే కాబోతున్నదన్నది మనకి సర్వేలు తెలియజేస్తా ఉన్నాయి। నేను మొన్న మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఒక రెండు మూడు చోట్ల ఆయన కోసం జడ్చర్లలో షాద్ నగర్లో ప్రచారం చేయడానికి వెళ్ళాను। ఇవాల రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు రాష్ట్రంలో ఒక చీకటి రాజ్యం అడ్మినిస్ట్రేషన్ అన్నది లేనే లేదు। అసలు ముఖ్యమంత్రి అనేవాడు కనబడడు। ఇన్విజిబుల్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడా? చీఫ్ మినిస్టర్ ఇన్విజిబుల్ చీఫ్ మినిస్టర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు, భారతదేశంలో మొత్తం ఎక్కడ ఉన్నాడు? ఆయన కొడుకు నడుపుతా ఉంటాడు, ఆయన విజిబులే, ట్విట్టర్ మీద విజిబుల్। కేటీఆర్ని చూడాలంటే మనం ట్విట్టర్లో లాగిన్ కావాలి। మళ్ళీ ట్విట్టర్నే ఎందుకు ఉంచుకుంటాడని? ఆయన ఎక్కువ ఫేస్బుక్లో ఉండడు, ఇన్స్టాగ్రామ్లో ఉండడు, యూట్యూబ్లో మొత్తం చల్లబడిపోయిండు, ఓలి సూషటోలు దిక్కులేరు। ఇవన్నిటి మీద ఎక్కువ యాక్టివ్గా వస్తే ఫేస్బుక్ దేశంలో 42 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు ఫేస్బుక్కి, యూట్యూబ్కి 38 కోట్ల మంది యూట్యూబ్ చూస్తారు, ఇన్స్టాగ్రామ్ 25 కోట్ల మంది వాడతారు, ట్విట్టరు కేవలం 20 లక్షల మంది ఉంటారు ట్విట్టర్ మీద। ఈయన ఏమైనా పెడితే ఏమన్నా అంటే ఆయన ముఖం కనబడితే చాలు అమ్మ నా బుతులు తిడుతున్నారు। ఆ ట్విట్టర్లో టికెట్ తిట్టేటోళ్ళు తక్కువ ఉంటారని ట్విట్టర్ మీద ఉంటాడు ఈయన। నలభై రెండు కోట్ల మంది ఎగబడితే ఎట్టుంటుంది, 1 కోటి మంది ఎగబడితే ఎట్టుంటుంది చెప్పండి? మళ్ళీ దానికి బయట తిరిగే పరిస్థితి లేదు। ఇవాళ రామచంద్రరావు గారు ఎక్కడ ఉన్నారు ఇవాళ అని అడిగిన, ఇప్పుడు రాంగరాంగ అటు ఉస్మానియాదికు అటు ముఖాన్ని తిరుగుతూ ఉన్నాడు, దినమంతా తిరుగుతూ ఉన్నాడు, యూనివర్సిటీలకు పోతుడు, కాలేజీలకు పోతుండు। నేను రామచంద్రరావు తరఫున, రామచంద్రరావు గారి తరఫున నేను హామీ ఇస్తున్నానండి, కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి ఉస్మానియా యూనివర్సిటీ పోతే రామచంద్రరావు గారిని కూడా టీఆర్ఎస్కి ఓటేమని చెప్తాను నేను। దమ్ము ఉంటే ముఖ్యమంత్రి జెడ్ కేటగిరీ పెట్టుకుంటాడా, ఏ కేటగిరీ పెట్టుకుంటాడా? సెక్యూరిటీ పెట్టుకొని ఉస్మానియా బొమ్మనుండు, లేదా పోనీ కాకతీయ యూనివర్సిటీ బొమ్మనుండు, ముక్కు కోసేస్తారు ముఖ్యమంత్రి, ముక్కు కోసేస్తారు। ఆ పరిస్థితి ఉన్నది ఇవాళ, రైతుల దగ్గరికి పోలేరు, మహిళల దగ్గరికి పోలేరు, దళితుల దగ్గరికి పోలేరు, ఎస్టీల దగ్గరికి పోలేరు,